వాతావరణ మార్పులు మానవాళికి ముప్పుగా పరిణమించనున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంత వాసులు ప్రమాదం ముంగిట ఉన్నారని వివరించారు. నేచురల్ క్లైమేట్ చేంజ్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 2100 నాటికి సముద్ర నీటి మట్టం 1 మీటర్ మేర పెరగనుందని, దీని ప్రభావం ఆగ్నేయ అట్లాంటిక్ తీర ప్రాంతం, నార్ఫోక్, వర్జీనియా, మయామి, ఫ్లోరిడా ప్రాంతాల్లో 1.4 కోట్ల మంది ప్రజలపై ఉంటుందని తెలిపారు. తీవ్రస్థాయిలో సంభవించే వరదలతో భూమి కుంగిపోతుందని, బీచ్లు జలమయమవుతాయని వర్జీనియా టెక్ జియో సైన్స్ విభాగానికి చెందిన మనూచర్ షిరాజాయ్ తెలిపారు. భూగర్భ జలాలు విపరీతంగా పెరిగిపోవడం కూడా సమస్యాత్మకంగా మారుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవటానికి తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం కోట్లాది మంది నిరాశ్రయులవుతారని, కీలకమైన మౌలిక సదుపాయాలు దెబ్బతింటాయని వివరించారు. భవిష్యత్తు కోసం ఎలాంటి ప్రణాళికలు రూపొందించాలన్న అవసరాన్ని ఈ అధ్యయనం సూచిస్తుందని షిరాజాయ్ అన్నారు.